रक्तम जयम 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 येसु रक्तम जयम 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 येसु रक्तम जयम यहोवा निस्सी जय ध्वजम येसु रक्तमे मा विजयम यहोवा निस्सी जय ध्वजम येसु रक्तमे मा विजयम నేర్పించు కన్నీటి ప్రార్థన అనుగ్రహించు చేతులెత్తుట నేర్పించు కన్నీటి ప్రార్థన అనుగ్రహించు నీ రక్తముతో మము కడిగి పరిశుద్ధ పరచి నడిపించు నీ రక్తముతో మము కడిగి పరిశుద్ధ పరచి నడిపించు యెహోవా నిస్సి జయ ధ్వజం యేసు రక్తమే మా విజయం యెహోవా నిస్సి జయ ధ్వజం యేసు రక్తమే మా విజయం జయం జయం యేసు రక్తం జయం 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 అంతము వరకు నడిపించు యెహోవా నిస్సి జయ ధ్వజం యేసు రక్తమే మా విజయం యెహోవా నిస్సి జయ ధ్వజం యేసు రక్తమే మా విజయం జయం జయం యేసు రక్తం జయం 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 యేసు రక్తం జయం ఆ మట్టి నుండి పుట్టిన వాళ్ళు అందరికి ఏ గ్రూప్ లో ఉంటారా పక్షవాతం సినిమా చూద్దాం ధనుర్వాతం సీరియల్ చూద్దాం వాళ్ళంతా ఒకసారి టీవీ పెట్టచ్చుగా ఏ వాక్యం వస్తుందా అంటే వాక్యం కాదు సీతామహాలక్ష్మి చచ్చిపోయిందంట అనగానే ఎక్కలందరూ కలిసిపోతారండి అంటే ఏంటి సీతామహాలక్ష్మి చచ్చిపోయిందా ఈలోగా ఒక ఆత్మీయురాలు ఉంటుంది ఆత్మీయురాలు ఉంటుంది నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అనగానే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎప్పటి చేసుకున్నాము పేదలు గేదలు అసలు నువ్వైతే మామూలు మన శాలేంద్ర దగ్గర తీసుకున్నావు మేమైతే పోపుల దగ్గర దొరల దగ్గర తీసుకున్నాం బాబు చింతకే పచ్చడేం కదా మేము పోపుల దగ్గర దొరల దగ్గర తీసుకున్నారట వాళ్ళు తెల్లవాళ్ళు వచ్చంటే జుడికి జుడికి మనం ముంచేసారండి దుప్పట్లు కావాలంటే తలగలు కావాలంటే ఎల్లి రకాలు మీరు అందరూ కూర్చుని సీతామహాలక్ష్మి ఎలా చచ్చిపోయిందన్న చూస్తూ ఉంటారు మీ మహాలక్ష్మి ఏమవుతుందో లేదు మీ నతానియలు ఏమవుతాడో లేడు మీ మరియమ్మ ఏమవుతుందో లేదు మీ ఎబినేజర్ ఏమవుతాడో లేడు ఏం చేస్తుంటావు చూడయ్యా ఒక్కడు కోటే ఒక్కడు పీకి సచ్చి ఊరుకోవాలి కోళ్ళేమో అతను తిడతా ఉంటుంది అతనేమో కోళ్ళది మా ఇద్దరు అత్తలు దరిద్ర పత్తలు దరిద్ర పత్తలు అని అని కోళ్ళ తిడతా ఉంటుంది ఈరోజు కొనపాట నేర్పించి అతను సీరియల్లోడు ఎవరు అత్తగారు అత్తగారి కోడలు తింటే కోడలు అత్తగారు తింటే సీరియల్ మంచి అవకాశంగా ఉంటుందండి మొత్తం అందరికి వచ్చింది మట్టి నుండి పుట్టిన వారు ఎట్టివారో మట్టి నుండి పుట్టిన వారు అట్టివారే మట్టి నుండి పుట్టిన వాళ్ళు అట్టివాళ్లే అట్టివాళ్లే
పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే, పరలోక సంబంధులు కూడా అట్టివాళ్లే. వచ్చేసి ప్రార్థన చేస్తుండే ఏళ్ళో నాకు ప్రార్థన టైం ఎవరు హల్లెలూయా చేసేస్తూ ఉంటారు. అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది 2 గంటలు తీసి పడేసి ఇంకో 4 గంటలు ఎడితే బాగుండదు అనిపిస్తుంది. ఎవరెళ్ళో పరలోక సంబంధులు సాపేయి మోకరించి అన్నాం అనుకోండి ఏసేయి సాప అంటారు వీళ్ళు. శరీర సంబంధులు ఏం చేస్తారు? ఇక ఉండు అప్పుడే సాపేయకు ఏమొస్తుంది? అప్పుడే సాపేయకు క్రికెట్ మ్యాచ్ వస్తుంది. ఒక గంట ఇది మొత్తం అప్పుడు మొత్తం పెద్దగా అర్థం చేసేసుకుందాం. కొంతమంది ఏమంటారు సార్, రేపు ఉపవాస ప్రార్థన కదా, ఈరోజు ప్రార్థన ఇంట్లో ఎందుకులే, రాత్రి సంహారతతో వస్తే నీ ప్రాణం పోతే. మట్టి నుండి పుట్టిన వాళ్ళు వీళ్ళు. దేని నుంచి పుట్టిన వాళ్ళు? మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో, మట్టి నుండి పుట్టిన వాళ్ళు అట్టివాళ్లే. పరలోకము నుంచి వచ్చిన వాడు ఎట్టివాడో, పరలోకము నుంచి వచ్చిన వాళ్ళు కూడా అట్టివాళ్లే. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నిరంతరము పాటలతో ఆరాధించుకుంటూ ఉంటారు దేవుణ్ణి. వారి యాత్రలో వారి దేవుణ్ణి ముందు పెట్టుకుంటారు. వాళ్ళ దేవుడి కోసం లాభాలను నష్టంగా ఎంచుకుంటారో, వాళ్ళ దేవుడి కోసం వాళ్ళ సంతోషాలు సుఖాలు విడిచిపెట్టుకుంటారో, వాళ్ళ దేవుని కొరకు నపుంసకులుగా మార్చబడతారు, వాళ్ళ దేవుని కొరకు సాక్షార్థమై జీవిస్తారు, వాళ్ళ దేవుడి కొరకు లోకంలో ఉన్న లోకాశలు శరీరాశలు విడిచిపెట్టుకొని దేవుని కోసం జీవిస్తారు. పరలోకము నుంచి వచ్చిన వారు ఎట్టివారు? పరలోక సంబంధులు అటివారే. నా పాదము జారకుండా, ఎవరితో ఉండకుండా జారింది? బండ మీద నిలబెట్టాడు. ఏ బండ? క్రీస్తు యేసు అనే బండ మీద నిలబెట్టాడు. ఎవరితో సహవాసం ఉంది? ఆత్మీయులతో సహవాసం ఉంది. నీ సహవాసం ఎవరితో ఉండాలి? ఆత్మీయులతో ఉండాలి. ఇక్కడ మాట్లాడుకుంటారా వాక్యము? బయటికి వెళ్ళి దాన్ని ఏం చేస్తూ ఉంటారు సండి? బయట వెళ్ళి కామెంట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ శరీరానుసారాలు వీళ్ళతో ఒక మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడకండి. వాక్యాన్ని తిరిగి కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో ఒక్క నిమిషం కూడా మాట్లాడకండి, మీకు శాపం వస్తుంది. వాళ్ళు ఎలాగో శాపగ్రస్తులు అవుతారు, పక్కన పెడదాం. ఆ కామెంట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కూడా వెళ్ళి అవునా అందుకే ఎలా చెప్పాడు. వాక్యం విను. నీకు సంబంధించిన మాట ఉంటే సరిచేసుకో, నీకు సంబంధించేది కాకపోతే అలాంటి వాళ్ళ కోసం నీ మనసులోకి వస్తే ప్రార్థన చేయి. ఇదే చేయాలి. బయటికి వెళ్ళి అసలు అలా చెప్పడం ఎందుకు? దేవుని విషయాన్ని ఎప్పుడు నువ్వు కామెంట్ చేసావో అప్పుడు నువ్వు శాపగ్రస్తుల లిస్టులోకి వెళ్తావు. మిరియాము అహరోను అదే చేశారు. మిరియాము అహరోను ఏం చేశారు? అదే చేశారు. కామెంట్ చేశారు, మాట్లాడారు. దేవుని సేవకుడైన మోషే చెప్పిన మాటల్ని కామెంట్ చేశారు, తిరిగి రిపీట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా మోషే చెప్పాడు, ఎందుకు ఇలా అన్నాడు మమ్మల్ని అని. వాళ్ళకి దేవుని పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టడానికి కాదు, పాలెములోంచే బయటికి తీసుకెళ్ళాడు దేవుడు. తెలుసా మీకు? పాలెంలోంచి బయట పెట్టాడు. జాగ్రత్త, మీరు దేవుని మందిరంలో కూర్చున్నారు, నేను భయపడడానికి చెప్పట్లా, ఇది జీవము గల దేవుని సంఘం, ఇది పరిశుద్ధాత్మ చేత స్థాపించబడిన సంఘం. ఈ సంఘంలో డబ్బులకు కానీ అధికారాలకు కానీ అవకాశాలు లేవు. ఈ సంఘంలో ఎవడో గొప్ప ఎవడో తక్కువ అనే భేదం ఉండదు. ఈ సంఘం పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తే అలాగే నడుస్తుంది. ఈ సంఘంలో పరిశుద్ధాత్మ ఏం బోధిస్తే అదే బోధ ఉంటుంది. ఈ సంఘంలో రేపు ఎవరిని నిర్ణయిస్తారో వారే ఈ పని చేసేవారిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ నువ్వు చేసే కామెంట్స్ వల్ల నష్టపోయేది పూర్తిగా నువ్వే. నేను ఆత్మీయులకు చెప్తున్నాను ఈ మాట, కామెంట్ చేసే వాళ్ళ గురించి కాదు, వాళ్ళని చేసుకునేవాడిని. మీరు వాళ్ళ మాట వినకండి. వాళ్ళు చెప్తున్నారు కూడా ఏం చేస్తారు సార్, మీరు వినకండి. అలాంటి వాళ్ళకు వందనాలు కూడా చెప్పకండి. ఎందుకు? వాళ్ళు మన ఆత్మీయ జీవితాలను ఏం చేస్తూ ఉంటారు సండి? పాడు చేస్తూ ఉంటారు. అమ్మో నా ఆత్మీయ జీవితాన్ని వీళ్ళు పాడు చేస్తారు. శరీరం ఆత్మీయులు ఏం చేస్తూ ఉంటారండి? దేవా స్తోత్రం నాయన, హల్లెలూయా, దేవుడు ఈరోజు నన్ను బాగా మాట్లాడి నన్ను సరిచేయను గాక, దేవుడు నన్ను సరిచేశాడు ఇంకా నేను సరి అవుందును గాక,
తై కద్దింపు నాకు తైల అభిషేకమవును గాక, నేను ఆయన అభిషేకముతో నింపబడుదును గాక, ఈ గర్దింపు రేపు వారం నాకు తైల అభిషేకంగా మార్చబడును గాక, ఈ తిట్టు నన్ను దేవుడు సన్నిధితో నింపును గాక, ఈ నింద నా మీద ఒక వందంతల ఆశీర్వాదాన్ని కలుగు చేయును గాక. హల్లెలూయా. నేను దేవుని మందిరంలో ఏ బాధ అయితే పడ్డానో ఆ బాధకు ప్రతిగా దేవుడు నాకు నూరంతల ఫలితాన్ని ఇచ్చును గాక. కాడికు అలవాటు, కాడి కోడి దూడ దెబ్బలు తింటది, కానీ కాడికి అలవాటు అయిన కోడి దూడ దెబ్బలు తిందో. నువ్వు దెబ్బలు తింటావంటే ఇంకా కాడికి నువ్వు అలవాటు కాలేదు. ఇంకా ఇన్ని సంవత్సరాలైనా నేను చెప్పించుకున్నానంటే అని సిగ్గుపడాలి, బాధపడాలి, పశ్చాత్తాపడాలి, అయ్యో నా అభిషేకం ఏమైపోయింది అనుకోవాలి. అయ్యో నా అభిషేకం ఏమైపోయింది, అయ్యో నాలో ఉన్న అభిషేకం ఎందుకు కారిపోయింది, నాలో ఉన్న ప్రభావం ఎందుకు కారిపోయింది అని ఏడవాలి. అంతేగాని కామెంట్ చేసుకోకూడదు. నువ్వు ఒక మాట చెప్పించుకున్నావంటే అర్థమేంటి తెలుసా, నీ అభిషేకం పోతేనే చెప్పించుకుంటావు. నువ్వు నిజంగా అభిషేకముతో ఉంటే, కదులుతూ ఉంటే నువ్వు ఎవరితో చెప్పించుకోవు, నువ్వు చెప్పేవాడిగా ఉంటావు, నువ్వు చెప్పే వ్యక్తిగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. నీలో ఉన్న అభిషేకం ఎప్పుడు పోయిందో అప్పుడు నువ్వు చెప్పించుకుంటూ ఉంటావు. 10 సార్లు నువ్వు అభిషేక్తుడిగా ఉంటే నువ్వు చెప్పించుకో, అప్పుడు నువ్వు బాధపడాలి, ప్రభు నాలో ఉన్న అభిషేకం జారిపోయిందా ప్రభు, నాలో ఉన్న అభిషేకం పోయిందా ప్రభు. బయటికి వెళ్ళిపోయి నుంచి నీ స్టైల్గా ఇలా నుంచి ఇలా అలా ఇలా 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 తిరిగిపోతావు అనుకోండి, అప్పుడు ఎవరో వాళ్ళు అంటా ఉంటారు, ఏమంటే సార్ ఏంటండి అక్కడ పరిచర్య, అంత పరిచర్య ఉంటే మీరు ఇలా నిలబడి ఉన్నారని చెప్పేసాడు. అప్పుడు నీ శరీరానుసార్లు భయ పక్క, ఆత్మానుసార్లు పక్కలి, ఇదేంటండి ఈయన ఇలా ఇలా నుంచున్నాడు, ఎందుకు చెప్పించుకుంటున్నాడు అంటే అతనిలో ఉన్న అభిషేకం ఏమైపోయింది, పోయింది. అభిషేకం ఉందనుకోండి నువ్వు చెప్తావు, చెప్పి అదేంటండి ఎలా తిట్టారు మిమ్మల్ని, నేను మిమ్మల్ని ఎంత గాయపరిచారు కదా, మీరు ఇసలు పారిపోవాలి కదా ఇక్కడి నుంచి అంటే, అప్పుడు ఏమంటారంటే నేను ఆత్మ సంబంధిని, గర్దింపు నాకు తైలాభిషేకం, నేను ఆత్మ అభిషేకాన్ని అనుభవిస్తాను, నేను దేవుని సన్నిధి కోసం నిలబడతాను, నేను దేవుని కోసం నిలబడతాను, ఇది నాకు నూరంతల ఫలితాన్ని దేవుడి సన్నిధిలో నాకు ఇవ్వబోతుందని నేను నమ్ముతాను అనుకోవాలి. స్తోత్ర హల్లెలూయా, హల్లెలూయా. నా అడుగులను ఎక్కడ జారిపోకుండా ప్రభు కాపాడతాడో. ఎప్పుడు నా అడుగులు జారవో తెలుసా, నేను ఆత్మ సంబంధులతో ఉండాలి. శరీర కార్యాలు విడిచిపెడదాం. మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో, మట్టి నుండి పుట్టిన వారు అట్టివారే, పరలోకము నుంచి వచ్చిన వాడు ఎట్టివాడో, పరలోక సంబంధులు అట్టివారే. క్రీస్తు యేసు ఎలాంటి వాడు, క్రీస్తు యేసును అనుసరించి వాళ్ళు అలాంటి వాళ్ళే, అలాంటి వాళ్ళే, అలాంటి వాళ్ళే క్రీస్తులాగా ఉండాలని, క్రీస్తులాగా నడవాలని, క్రీస్తులాగా మాట్లాడాలని, క్రీస్తులాగా తలంచాలని, క్రీస్తులాగా అభిషేకించబడాలని, క్రీస్తులాగా సువార్త చెప్పాలని, క్రీస్తులాగా ప్రాణము పెట్టునంతగా ప్రయాసపడాలని. అవును 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 అవును. శరీరానుసారులుగా కాదు, ఆత్మానుసారులుగా నిలబడదాం. నడుము కట్టుకుందాం, నడుం కట్టుకుందాం. శరీరానుసారులుగా కాదు, ఆత్మానుసారులుగా. దావీదును ఎంతమంది ప్రలోభ పెట్టినా తన అడుగులను బండ మీద దేవుడు స్థిరపరిచాడు కనుక, సౌలు తీసుకు రాలేకపోయిన మందసాన్ని దావీదు తీసుకొచ్చాడు, దావీదు తీసుకొచ్చాడు. సౌలు దినాలలో విచారణ చేయని మందసాన్ని గురించి దావీదు విచారణ చేశాడు. నువ్వు శరీరానుసారివైతే నీ ఇంటికి మందసము రాదు, నువ్వు ఆత్మానుసారివైతే దేవుని మందసము నీ యొద్దకు వస్తుంది, నీ సంఘానికి వస్తుంది. నా పాదములను స్థిరపరిచి, నా పాదములను స్థిరపరిచి ఎలా నిలబెట్టాడంట, బండ మీద నిలబెట్టాడంట. బండము, బండ క్రీస్తు యేసు అని రాయబడింది. ఏ బండ? ముఖ్యమైన మూల రాయి. ఏ రాయి? క్రీస్తు యేసే. చెప్పండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఆ బండ మీద నా అడుగులు స్థిరపరిచాడు దేవుడు. నేను జారిపోతానా? శరీరానుసారం లాగితే జారిపోతానా? ఇంట్లో వాళ్ళు లాగితే జారిపోతానా? స్త్రీ లాగితే జారిపోతానా? పురుషులు లాగితే జారిపోతానా? పిల్లలు లాగితే జారిపోతానా? జారిపోను. ఎందుకు జారిపోను తెలుసా? నా అడుగులు బండ మీద నిలబడ్డాయి.
క్రీస్తు యేసు అనే వాక్యం మీద నిలబడ్డాయి. ఆయన వాక్యం నా హృదయంలో ఉంది. ఆయన వాక్యం అనే కొండ మీద నేను నిలబడ్డాను. కన్నీరు విడవకుండా మరణించకుండా ప్రాణము, కన్నీరు విడవకుండా కన్ను, జారి పడకుండా పాదము. జారి పడితే నువ్వు ఎక్కడికి వెళ్తావు సార్? నరకానికి వెళ్తావు. జారి పడకుండా నా పాదాన్ని స్థిరపరిచి అడుగులను స్థిరపరిచి ఇక నా అడుగులు చెదరవు. ఎవరైతే ఆత్మ సంబంధులై ఉన్నారో మీ అడుగులు చెదరవు, కదలవు. అలా ఇలా ఇలా బ్యాలెన్స్గా అన్బ్యాలెన్స్గా ఉండవు, చాలా చక్కని బ్యాలెన్స్గా ఉండదు. నీ అడుగులు చాలా పర్ఫెక్ట్గా పడిపోతాయి. నీ అడుగులు వేస్తుంటే పర్ఫెక్ట్గా పడుతుంది. అబ్బా ఎంత అందంగా నడుస్తున్నావు. దేవుని వాక్యం అంటుంది, రాజకుమార పుత్రిక పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావో. నీ నాభి దేశం మండలాకార కలుషం సమ్మిళిత ద్రాక్షారసము దాలిలో వెలితి కాకుండును గాక. రాజకుమార పుత్రిక పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ నాభి దేశం మండలాకార కలుష్యం దానిలో సమ్మిళిత ద్రాక్షారసము వెలితి కాకుండును గాక. గాక నీలో సమ్మిళిత ద్రాక్షారసం వెలితి కాకూడదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పొరుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ కదలిక ఎప్పుడు నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ సన్నిధి ఎప్పుడు నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రభావం ఎప్పుడు నీలో ఉండాలి. మీరు చెప్పనా, ఏ రోగం నీ దరిచేరదు? చేరదండి. ఏ రోగం నీ దరిచేరదు. ఏ కరోనా కాదు కదా గిరోనా, ఏ గిరోనాలు వచ్చినా మనల్ని ఏం చేయలేవు. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏ రోగము మన మీదకి రాదు, ఏ తెగులు రాదు, ఏ అపవాది క్రియలు రావు, ఏ దయ్యపు శక్తులు ఇంట్లోకి రావు, చొరబడవు, ఏ అప్పులు నీ ఇంటిని విలయ తాండవంతో నింపవు. ఎందుకు నీ ఇంట్లో ఏసయ్య ఉన్నాడు. నా అడుగులు స్థిరపరిచిన నా దేవుడు నన్ను బండ మీద నిలబెట్టాడు. నేను కదిలిపోతానా? మళ్ళీ పడిపోతానా? పడను. ఒక్కసారి నేను పడ్డాను, వాస్తవమే. ఇక మళ్ళీ లెగుస్తాను, ఇక నేను కిందకు పడను. ఒకసారి పడడం నా అవిధేయత, సాతాను విజయం కాదు. నా అవిధేయత ఈసారి నన్ను నిలబెట్టడం నా దేవునికి మహిమ, నన్ను వాడుకోవడం నా దేవునికి మహిమ. నా అడుగును తన మీద ఉంచుకుంటాడు, బండ మీద నా అడుగును స్థిరపరుస్తాడు. నా పాదమును ఇక మీదట. ఒకసారి నేను పడిపోయాను, అది సాతాను విజయం కాదు, నా అవిధేయత. ఈసారి నేను నిలబడతాను, అది దేవునికి విజయం, అది దేవునికి మహిమ, అది దేవునికి ఘనత. నా అడుగులు స్థిరపరుచునుగాక. దయగల దేవా, ఇదిగో బిడ్డలను అభిషేకించండి అయ్యా. కన్నీరు విడవనివ్వకుండా మరణించకుండా నా ప్రాణాన్ని, కన్నీరు విడవకుండా కంటిని, జారి పడకుండా పాదాన్ని. చేశావు అన్నావు, నా కన్నీరు నువ్వు చూశావు. తిరిగి రాని వాటిని, తిరిగి రావు నాయనవి. అలాంటి కాటి కోసం నేను కన్నీళ్లు విడవలేదు నాయన, ఎందుకంటే సమయాన్ని నా నుంచి నువ్వు దూరం చేయలేదయ్యా. ఆ సమయంలో నేను పాపము చేయకుండినట్లు నీవు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచావు నాయన. నా గౌరవాన్ని అవమానముగా నువ్వు మార్చలేదు నాయన, నా గౌరవాన్ని నువ్వు అవమానముగా మార్చలేదు, నా ప్రాణాన్ని గోతికి నువ్వు అప్పగించలేదు. అందుకే ప్రభువా నేను కన్నీరు కార్చలేదు నాయన, అందుకే నేను కన్నీరు కారుస్తూ ఉండిపోకర్లేదు. జనమా, నీవిక కన్నీరు విడువవు, దేవుడు నీ మొర ఆలకించి ఉన్నాడు. జనమా, నీ మీక మీదట కన్నీరు విడవవు. నీ సమయం పోదు,
నీ సమయం పోదో, నీ గౌరవం పోదో, నీ ప్రాణం పోదో, వాటిని ప్రభువు కాపాడుకున్నాడు. నా ప్రభువ, నా తండ్రి, నా దేవా, యుగములకు రాజా, తరములకు యోగ్యుడా, పూజ్యుడా, అర్హుడా, ఇదిగో ఈ సమయంలో నీ పాదాల చెంత ప్రార్థన చేస్తా. నీ కృపా కనికరాన్ని మాపై ఉంచమని, ఆత్మ సంబంధమైన యువులతో మమ్మను నింపమని, నీ చిత్తానికి మా జీవితాలు నడిపించమని, కూడి వచ్చిన బిడ్డలందరి అడుగులను బండ మీద స్థిరపరచమని, బండ మీద స్థిరపరచమని, బండ మీద స్థిరపరచమని, యేసు నామము